హాయ్ అండి, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు వ్లాగ్ అయితే మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశాను, ఇప్పుడు టైము 5 అయ్యింది. నేనైతే 4K లేచాను, వాకలై తుడిసి ఫ్రెష్ అయ్యి వచ్చేటప్పటికి 5 అయిపోయింది. ఇంకొక పొయ్యి మీద పాలు, ఒక పొయ్యి మీద కోడిగుడ్డు ఫ్రై చేశాను. జస్ట్ ఉప్పు కారం పసుపు వేసి వేయించాను. ఇంకా ఫ్రై అయిపోయింది కదా, దీన్ని దింపేసి అన్నం వండేసుకుందామని బియ్యం కూడా కడిగి పెట్టేసుకున్నాను. మేము ఇద్దరం పెళ్ళికి వెళ్తాం కాబట్టి జీతుకు మాత్రమే వండుతున్నాను. ఇంకా బయటను చూపిస్తామని మీకు బయటకు వచ్చాను, అసలు ఎలుగు రాలేదు. ఈరోజు వీడియో అయితే మార్నింగ్ టు నైట్ రొటీన్ ఉంటుంది, వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. అలాగే వీడియోని ఫస్ట్ టైం చూస్తే కనుక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వంట అయ్యి వండేశాను, తర్వాత జీతు స్కూల్కి అయ్యి వెళ్ళిపోయాడు, అది ఏమి ఇంకా వీడియో తీయలేదు. తర్వాత ఇంకా మేము రెడీ అయ్యి భీమవరంలో పెళ్ళి స్టార్ట్ అయ్యాము. పెళ్ళి అయితే 8 దానివల్ల మేము 7 అలా స్టార్ట్ అవ్వాలి, మాకు ఒక 1/2 పడుతుంది వెళ్ళడానికి. ఇదైతే మా ఊరు రామాలయం అండి, మీకు ఎప్పుడూ షేర్ చేయలేదనుకుంటా, అందుకనే జస్ట్ అలా చేశాను, చాలా బాగుంటుంది. బస్సు మీద వెళ్ళాలనుకుంటే కనుక ఈ ప్లేస్కే రావాలి, ఇక్కడే బస్సులు ఆగుతాయి. ఇంకా తర్వాత పెళ్ళికి వెళ్ళిపోయాం, పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది. పెళ్ళి మార్నింగ్ 8 కాబట్టి అందరూ ఉన్నారండి. పెళ్ళి అయిన తర్వాత ఇంకా భోజనాలు చేసి స్టార్ట్ అయిపోయాము. భోజనాల్లో అయితే చాలా వెరైటీస్ పెట్టారు, నేను మీకు చూపించడానికి మొత్తం అన్ని ఆల్మోస్ట్ చాలా వడ్డించుకున్నాను. అసలైతే అన్ని కర్రీస్ తినలేము, కాకపోతే ఏమేమి వెరైటీస్ ఉన్నాయో మీకు చూపించాలని నేను వడ్డించుకున్నాను. ఇంకా కొన్ని వేయించుకోలేదులేండి, అన్ని వెరైటీస్ పెట్టారు. అంటే మార్నింగ్ పెళ్ళి వల్ల టిఫిన్స్ భోజనాలు కొంచెం దగ్గరగా అయిపోయినాయి, దానివల్ల ఎక్కువ తినలేకపోయాం. పెళ్ళి అయితే 9:30 కల్లా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా అందరూ 10 అలా భోజనాలు స్టార్ట్ చేశారు, తినేసి ఇంకా వచ్చేసాము. భోజనాలు అయితే బంతి భోజనాలు పెట్టారండి, నాకు చాలా బాగా నచ్చింది. ఈ మధ్య ఎక్కడ చూసినా బఫీ భోజనాలు అయిపోతున్నాయి, కానీ ఇది మన ట్రెడిషనల్ కదా, చాలా బాగుంది. అలాగే రెసిపీస్ కూడా చాలా బాగున్నాయి, 5-6 రకాల కర్రీస్ ఉన్నాయండి. అలాగే ఇంకా సాంబారు, చిలకడ దుంప పులుసు అనుకుంటా, ఇంకా మజ్జిగ పులుసు కూడా ఉంది. ఇంకా పెరుగన్నం తినేసి ఐస్ క్రీమ్ తినేసి ఇంక ఇంటికి వచ్చేసాము. అయితే వచ్చేసాము, అక్కడ సార్ ఇచ్చారు, 9 వెరైటీస్ పెట్టారు. ఇదైతే మైసూర్ పాక్, నేను పెద్ద ఇష్టంగా తిన్నాం. లడ్డు నాకు ఇష్టమే. ఇదైతే సున్నుండ, బెల్లం మిఠాయి, గర్జిగాయ్, మురిపి, జీతుకు చాలా ఇష్టం. ఇదైతే కోవా, చాలా పెద్దది ఉంది కోవా, అన్నీ పెద్దగానే ఉన్నాయి. ఇదైతే పోచుట్ట, పంచదారది అనుకుంటా, ఇంకోటి చూపిస్తాను. తొక్కుడు లడ్డు, ఇది ఆల్రెడీ సగం తినేసాము, అందుకని చిన్నగా ఉంది, వీడియో తీయకుండానే తినేసాం. ఇవైతే సారీ, అలాగే సారితో పాటు ఇక్కడ కూడా మళ్ళీ జాకెట్ మొక్కిచ్చారు, ఇందులో ప్యాక్ చేసి ఇచ్చారన్నమాట. మనం కూడా ఇందులో పెట్టేసి ఉంచుకుందాం. ఇవి బాగుంటున్నాయి, ఇప్పుడు ఎలా ఇస్తున్నారు కదా.
ఇది ఈరోజు పెళ్ళి దగ్గర ఇచ్చింది. పసుపు కుంకాలు సార్లు వేశారు. ఇది అక్కడదే ఫ్లవర్ నేను తీసుకొచ్చాను, మీకు చూపిస్తాను. నేను ఇంకా చాలా తెచ్చాను ఈ ఫ్లవర్స్. ఏం చేశానో చూపిస్తాను. చూసారా అలా డెకరేషన్ చేశాను. ఒక గాజు గ్లాస్ తీసుకుని దాంట్లో ఇలా పెట్టాను. 3 కలర్స్ చామంతిలివి, రోజ్. ఇలా వాటర్లో వేసి పెడితే 3-4 డేస్ వరకు ఇది ఉంటాయి ఇలా ఫ్రెష్గానే. రోజు అయితే చాలా బాగుంది. అలా అయితే పెట్టాను. ఇప్పుడైతే కోడిగుడ్డు కూర ఉంటున్నాను. 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను మా ముగ్గురికి. వీటిని బాగా వేయించుకోవాలి. ఎగ్ ఎంత కలర్ మారితే అంత టేస్ట్గా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది. బాగా క్రిస్పీగా వేయించుకోండి, చాలా బాగుంటుంది. బాగా వేగిన తర్వాత తీసేసుకుందాం. ఇవైతే వేగిపోయినాయి, ఇంకా దీన్ని తీసేసి ప్లేట్లో తీసేసుకుంటాను. పక్కన ఇప్పుడు ఇదే ఆయిల్లో పోపు వేసుకుందాం. పోపు, కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి. నేనైతే పచ్చిమిరపకాయలు 3 వేసుకుంటున్నాను. మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి. ఎగ్ కర్రీలో కారం వేసుకుంటే బాగుంటుంది, అందుకే నేను 3 పచ్చిమిరపకాయలు వేసాను. మళ్ళీ స్పైసీగా అయిపోతుందని కూర. ఇదైతే ఒకసారి వేగనివ్వాలి. ఇది వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ త్వరగా మగ్గడం కోసం ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయ చాలా త్వరగా మగ్గిపోతుంది. ఒకసారి ఉప్పు అంతా కలిసి ఇలా కలిపేసుకుని అలా మగ్గనిద్దాం ఉల్లిపాయని. పసుపు నేను వేయట్లేదు, ఆల్రెడీ గుడ్డు వేయించినప్పుడు ఆ నూనెలోనే వేశాను. అదే నూనెలో వేసాను, ఇంకెలాగో అదే నూనెలో ఉల్లిపాయ కూడా వేసాను కాబట్టి ఇంకా నేను పసుపు మళ్ళీ యాడ్ చేయట్లేదు. మూత పెట్టేసి ఉల్లిపాయ మగ్గనిద్దాం. ఉల్లిపాయలు చూసారు కదా, సాఫ్ట్గా మగ్గిపోయినాయి. ఇప్పుడు ములక్కాడలు వేసుకుంటున్నాను. ఇవి బాగా లేత కాడండి, అందుకని నేను ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత వేసాను. ఒకవేళ కొంచెం ముదరగా అనిపిస్తే మీరు ముందు తాలింపులోనే వేసేసుకోండి, పచ్చిమిరపకాయలు వేసినప్పుడే. లేకపోతే ఇది మగ్గవు. ఇవి ముందు వేసేస్తే కూర అంతా ఉడికే లోపల ఇది ముక్క కింద ఇడిపోతుంది ములక్కాడ. అందుకని నేను కొంచెం ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత వేసుకుంటున్నాను. కొంచెం మగ్గనిచ్చి అప్పుడు కారం వేస్తాను. మళ్ళీ అయితే మూత పెట్టేద్దాం. ఇంకొక 5 నిమిషాలు ఇది మగ్గిన తర్వాత అప్పుడు మనం తీసి కారం అవి వేసుకుందాం. ఒక 5 నిమిషాలు అయిపోయింది. చూస్తున్నారు కదా ఉల్లిపాయ ఇంకా బాగా మగ్గిపోయింది. ఇంకా కారం వేసుకుంటాను. 1 స్పూన్ కారం వేస్తున్నాను. ఎక్కువ కారం వేయట్లేదు, ఎందుకంటే ఇది నైట్ తింటాము కాబట్టి నైటు మరీ స్పైసీగా ఎందుకని చెప్పి కొంచెమే వేసుకున్నాను. అంటే నేను వండి కూర కూడా కొంచెమే నేను దానికి సరిపడ వేసాను, మీరు మీకు తగ్గట్టు వేసుకోవచ్చు. ఇంక ఇదైతే మసాలా, గరం మసాలా. కొంచెం కోడిగుడ్ల కూర కాబట్టి మసాలా వేసుకుంటేనే బాగుంటుంది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేను ఇంకా ఇది వేయలేదు ఇక్కడ, అంటే చేసింది లేదు, టైం కూడా లేదు, లేట్ అయిపోయింది. ఇంకా అందుకని చెప్పి నేను ఇలా వేస్తున్నాను. కారం వేసాక ఒక 5 నిమిషాలు వేయించుకోవాలండి, అయితే కారం పచ్చివాసన వస్తుంది. ఇది బాగా వేగిన తర్వాత చూస్తున్నారు కదా ఆయిల్ తేలింది. అప్పుడు కోడిగుడ్లు వేసుకున్నాను. కోడిగుడ్లు వేసుకుని ఒక 2 మినిట్స్ 2 నిమిషాలు వేయించుకొని మీకు ఎంత గ్రేవీ కావాలో దానికి సరిపడా వాటర్ను పోసుకోండి. నీళ్ళు వేసుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ స్టేజ్లోనే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే మళ్ళీ ఉప్పును వేసుకుని ఉడకనివ్వాలండి. ఒక 5 నిమిషాలు ఐలో పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుంటే కూర చాలా బాగుంటుంది. నాకు ఉప్పు సరిపోలేదు, అందుకని నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇంకా దీన్ని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఇది కూర దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకుంటాను. కూర అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ మాత్రం గ్రేవీ ఉండాలి. మీకు కావాలంటే పాలు వేసుకోండి, నేను పాలు వేసుకోవట్లేదు.
ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అన్నం కూడా కుక్కర్ పెట్టేశాను, విజిల్ వచ్చేసింది. ఈ ఆటో అయితే ఫ్రూట్స్ అమ్మడానికి వచ్చాడండి. కమలాకాయలు అయితే 100కి 2 కేజీలున్నర అన్నాడు, బేరం ఆడితే 3 కేజీలు ఇచ్చాడు. కానీ చిన్న చిన్న కాయలు ఉన్నాయంట, ఆంటీ తీసుకుంటున్నారు కదా అసలు బాగోలేదని చెప్పారు. సారి బాగానే ఉంటే ఒక్కోసారి ఇలాగే వచ్చేసాడు. ఈ శీతాకాలం వచ్చినప్పటి నుంచి 5:30కి వచ్చేస్తున్నాడు, లేకపోతే 6 అయిపోయేది. ఇప్పుడు ఇంకొంచెం త్వరగా చీకటి అయిపోతుంది కదా, అల్లు ముందు వదిలేస్తున్నారు. ఇంకా తర్వాత ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా సైకిల్ తొక్కుతూనే ఉంటాడు. చీకటి అయిపోయినా సరే ఇంకా మనం పిలిచేదాకా తొక్కుతూనే ఉంటాడు. చీకట్లో ఎన్నో ఉంటాయి వద్దన్నా అసలు ఎండు. ఇంకా అప్పటికి టైం 6 దాటేసింది. మళ్ళీ ఇంకా తానం చేసి హోంవర్క్స్ ఇంకా చాలా పని ఉంటుంది కదా, అందుకని ఇంక వచ్చేయమని చెప్పాను. ఆ తర్వాత ఇంకా పెద్ద వీడియో ఏం తీయలేదు, ఎందుకంటే ఇంకా హోంవర్క్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వీడియో తీస్తుంటే అవ్వదని చెప్పి ఇంకా నేను నైట్ ఏం వీడియో తీయను. అందుకే మీకు ఎక్కువ నైట్ నేను ఏం షేర్ చేయను. రెగ్యులర్గానే ఉంటుంది ఇంకా ఫ్రెష్ అవ్వడం, ఇంకా హోంవర్క్స్ డిన్నర్ చేయడం, ఇంక ఇదే ఉంటుంది కదా, అందుకే ఇంక నేనేం షేర్ చేయట్లేదు. ఆ తర్వాత అయితే జీతు ఫ్రెష్ అయ్యాక ఇంకా కోడిగుడ్లు కూరేసుకుని అన్నం తినేసాము. మేమైతే త్వరగానే లంచ్ కంప్లీట్ చేసేస్తాం. ఈ వీడియోని కూడా ఇక్కడితో కంప్లీట్ చేసేసాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.